హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెల్గ్రో కిచెన్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ పేరు సేమియా కేసరి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా సేమియా కేసరి ఎలా చేసుకోవాలో, కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఒక కప్పు సేమియా, 1/4 కప్పు పంచదార తీసుకోవాలి, కొద్దిగా నెయ్యి, కుంకుమ పువ్వు, ఇలాయచీ పౌడర్, జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్. తయారు చేసే విధానం చూద్దాం. స్టవ్ మీద బాణీ పెట్టుకుని కొద్దిగా నెయ్యి వేసుకోండి. నెయ్యి వేడెక్కాక ఇందులో జీడిపప్పు, బాదం పప్పు రెండు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఈ జీడిపప్పు, బాదం పప్పు కొద్దిగా ఫ్రై అయ్యాక కిస్మిస్ వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవన్నీ లైట్ గోల్డెన్ కలర్లో ఫ్రై చేసుకున్న తర్వాత, గోల్డెన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇదే బాణీలో ఇంకొద్దిగా నెయ్యి వేసుకొని, నెయ్యి వేడెక్కాక సేమియా వేసుకొని మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపండి. మీడియం ఫ్లేమ్లోనే మీరు ఫ్రై చేసుకోవాలి ఇవి గోల్డెన్ కలర్ వచ్చేదాకా. కొద్దిసేపు ఇలా వేపుతూ ఉంటే, మీరు ఫ్రై చేస్తూ ఉంటే కలర్ చేంజ్ అవుతుంది దీనిది. చూడండి, కలర్ చేంజ్ అయింది. ఇలాగా గోల్డెన్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. ఈ విధంగా మీకు గోల్డెన్ కలర్లో రావాలి. మొత్తం సేమియాలు ఈ కలర్లో వస్తేనే మీకు కేసరి అనేది చాలా అందంగా బాగా కనిపిస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టుకుందాం. సేమియా వేపుకుని పక్కన తీసుకున్న తర్వాత బాణీ పెట్టుకుని అందులో 1 కప్పు సేమియాకి 2 కప్పులు వాటర్ యూస్ చేయండి. వాటర్ బాగా బాయిల్ అవ్వనివ్వాలి. ఇలా మసలే నీళ్ళల్లో వేపి పెట్టుకున్న సేమియాలు మొత్తం వేసుకోండి. వేసుకుని 5 మినిట్స్ ఉడకనిద్దాం. లో ఫ్లేమ్లోనే ఉడికించండి. ఇలా 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఇప్పుడు చూద్దాము సేమియా. చూడండి, ఉడికిపోయింది. బాగా మెత్తగా ఉడకబెట్టకండి. ఇప్పుడు మన సేమియాని చెక్ చేద్దాం. చూడండి, ఇలా ఉడకాలి. ఇప్పుడు ఇందులో పంచదార వేసుకుందాం. పంచదార వేసుకోగానే మళ్ళీ మీకు వాటర్ కింద అయిపోతుంది. కుంకుంపు వాడుతున్నాను. మీరు కావాలనుకుంటే కుంకుంపు లేని వాళ్ళు మీరు కేసరి కలర్ వాడచ్చు, ఫుడ్ కలరు. ఇలాచీ పౌడర్, ఈ మొత్తం మనం పంచదార వేసాక వాటర్ కింద అయిపోయింది కదా, ఇదంతా మొత్తం ఇంకిపోయేదాకా, మొత్తం ఇదంతా కుక్ అయిపోయేదాకా దీన్ని తిప్పుకుంటూ ఇలాగే కుక్ చేసుకోవాలి. మనం బాణీకి అంటకుండా వచ్చేంత వరకు గట్టిపడేదాకా కుక్ చేసుకోవాలి. ఈ పంచదార వేసాక కొద్ది జాగ్రత్తగా మనం చూసుకోవాలి.
తిప్పుకుంటూనే దీన్ని కుక్ చేసుకోవాలి, లేదంటే కింద మాడిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ ఏపి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. ఈ విధంగా వచ్చేదాకా మొత్తం అంతా కుక్ చేసుకోండి. ఇంకొక 2 మినిట్స్ కుక్ చేస్తే మీకు మొత్తం అయిపోతుంది. ఇలా గిన్నె కంటుకోకుండా మొత్తం కుక్ చేసేసుకుని ఇప్పుడు మనకి కేసరి సేమియా కేసరి రెడీ అండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకుందాం. మన సేమియా కేసరి రెడీ అండి. ఇది చాలా ఈజీగా త్వరగా అయిపోతుంది. మంచిగా కొద్దిగా నెయ్యి ఎక్కువ వేసుకొని చేసుకుంటే, డ్రై ఫ్రూట్స్ అవి ఎక్కువ వేసుకొని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది సేమియా కేసరి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వెరైటీ రెసిపీల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ బటన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.